అండ్ రావుల శ్రీధర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శ్రీధర్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. శ్రీధర్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, అఫ్ కోర్స్ ఇట్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం, ఇంతకుముందు కూడా భూముల్ని పోలుస్తూ అంతకుముందు ఏపీలో ఎకరం అమ్మితే ఇక్కడ 4 ఎకరాలు వచ్చేది, ఇప్పుడు ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ 10 ఎకరాలు వస్తుంది అని చెప్పి అన్న సందర్భం గుర్తే ఉంటుంది మీకు, మనం చర్చించాం కూడా కొన్ని సందర్భాల్లో. ఆ తర్వాత కేసీఆర్ గారు కూడా అన్నారు సూర్యాపేట సభలో అనుకుంటా. ఇప్పుడు ఈ ఈ హరీష్ రావు గారు అన్న దాన్ని ఒక్కసారి నేను వినిపిస్తాను, వినిపించిన తర్వాత దాన్ని మీరు విశ్లేషించండి, మిగతా ప్యానలిస్టులు కూడా విశ్లేషిస్తారు. బయట వేయండి. కేసీఆర్ గిట్ట ఈసారి రాకపోతే మనది కూడా అమరావతి లెక్క అవుతుంది అనుకుంటున్నాడట. ఇలా అమరావతిలో ఏమైంది, మొత్తం బిజినెస్ అవుట్. ఇలా మూడవసారి కేసీఆర్ గెలిస్తేనే మళ్ళా భూముల ధరలు పెరుగుతాయి, మా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అద్భుతంగా జరుగుతుంది. కేసీఆర్ గిట్ట ఈసారి రాకపోతే మనది కూడా అమరావతి లెక్క అవుతుంది అనుకుంటున్నాడట. ఇలా అమరావతిలో ఏమైంది, మొత్తం బిజినెస్ అవుట్. కేసీఆర్ గిట్ట ఈసారి రాకపోతే మనది కూడా అమరావతి లెక్క అవుతుంది అనుకుంటున్నాడట. ఇలా అమరావతిలో ఏమైంది, మొత్తం బిజినెస్ అవుట్. ఇలా మూడవసారి కేసీఆర్ గెలిస్తేనే మళ్ళా భూముల ధరలు పెరుగుతాయి, మా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అద్భుతంగా జరుగుతుంది. రైట్, శ్రీధర్ రెడ్డి గారు, హరీష్ రావు గారు